అందరికీ నమస్తే కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల ముందు నుయ్యి వెనక గొయ్యి తర్వాత భాగం ముందు భాగాల కోసం డిస్క్రిప్షన్లో మరియు మొదటి కామెంట్లో ఈ నవల ప్లేలిస్ట్ యొక్క లింక్ ఉన్నది ఒకసారి చూడండి ఇక కథలోనికి వెళితే ఆ రాత్రి అక్బర్ ఖాన్ వీధిలో మేడ మీద గదిలో మీరు చూసిన అమ్మాయి ప్రేమ అని మీకు నిశ్చయంగా తెలుసా అడిగాడు యుగంధర్ ఎందుకలా అడుగుతున్నారు అంతకుముందు ప్రేమను చూశాను మాట్లాడాను కనుక ఆ అమ్మాయే ప్రేమ అని నిశ్చయంగా చెప్పగలను థ్యాంక్స్ అని లేచాడు యుగంధర్ యుగంధర్ ప్లీజ్ ఆ అమ్మాయి ఎక్కడున్నదో వెతికి కనుక్కోండి వెంటనే ప్రసాద్కిచ్చి వివాహం చేస్తాను వాడి క్షోభ చూడలేకుండా ఉన్నాను ప్రయత్నిస్తాను అని యుగంధర్ బయలుదేరాడు ఏం ఇలా వచ్చావు నీకు వేషం కావాలా సారీ బ్రదర్ నువ్వు స్క్రీన్కి పనికిరావు అన్నాడు చలపతిరావు నవ్వుతూ రాజు అతని గదిలోనికి రాగానే చాలా అవసరమైన పని మీద వచ్చానో చలపతి అంటూ రాజు కూర్చున్నాడు చెప్పు ఎవరి పడక రహస్యాలు చెప్పమంటావు అడిగాడు చలపతిరావు చలపతరావు రాజు చాలా కాలంగా స్నేహితులు సినిమాలకి సంబంధించిన కేసు ఏదైనా వచ్చినప్పుడు సినిమా వాళ్ల గురించిన వివరాలు తెలుసుకోవలసి వచ్చినప్పుడు చలపతిరావుని కలుసుకుంటాడు రాజు శివకోటి అని అతను తెలుసా అడిగాడు రాజు ఏ శివకోటి డ్రీమ్లాండ్ పిక్చర్స్ శివకోట ఏం అడిగాడు చలపతిరావు అతన్ని గురించి తెలిసిన విషయాలు చెప్పు ఏదో పిక్చర్ తీస్తున్నాడట కదా నాకు తెలిసి ఇప్పటికీ పదేళ్ల నుంచి అతను అదే మాట చెబుతున్నాడు డిస్ట్రిబ్యూటర్నని అంటున్నాడు నిజమేనా డిస్ట్రిబ్యూటర్ చెప్పుకుంటాడు ఒక బోర్డు కూడా వేసుకున్నాడు ఇంతవరకు ఏ పిక్చరు డిస్ట్రిబ్యూషన్కి తీసుకున్నట్లు నేను వినలేదు అంటే అతను ఉత్త బోగస్ మనిషి అవునా అదేనని ఉద్దేశం నేను అటువంటిదేమీ అనలేదు అతను డిస్ట్రిబ్యూషన్కి ఇంతవరకు ఏ పిక్చరు తీసుకోలేదని ఇంతవరకు పిక్చర్ ఏది ప్రొడ్యూస్ చేయలేదని అన్నాను రెండూ చేయాలని అతనికి ఉద్దేశం ఉండి ఉండవచ్చును అయితే అతను చేసే పని ఏమిటి పిక్చర్లో బుక్ చేస్తానని అందమైన అమ్మాయిలను చూపిస్తుంటాడు కొంతమందిని బుక్ చేస్తాడు ఎందుకో తెలియదు తన కోసమేనా ఇతరుల కోసము కూడానా అడిగాడు రాజు నవ్వుతూ చలపతిరావు కుర్చీలో ముందుకు జరిగాడు రాజు నేను చెప్పానని బయటెక్కడా అనకు ఆ శివకోటికి చాలా పలుకుబడి ఉన్న స్నేహితులు ఉన్నారు డిస్ట్రిబ్యూటర్సు ప్రొడ్యూసర్సు ప్రముఖ నటీనటులు అందరూ అతనితో వ్యాపారం చేస్తారు ఇతరుల కోసం అందమైన అమ్మాయిలను బుక్ చేస్తూ ఉంటాడు సినిమా ఫీల్డ్లోకి దిగని అందమైన ఆడవాళ్ళని సినిమా ఫీల్డ్ మనుషులకి దిగుమతి చేయటం సినిమా ఫీల్డ్లో ఉన్న ఆడవాళ్ళని బయట వాళ్ళకి ఎగుమతి చేయటం అతని వృత్తి అది చట్టవిరుద్ధమైన వృత్తి కనుక డ్రీమ్ ల్యాండ్ పిక్చర్స్ బోర్డు మిషగా పెట్టుకున్నాడు రాజు నవ్వి నా అనుమానం దృఢమైంది అతన్ని చూసినప్పుడే అనుకున్నాను మొహం మీద రాసినట్లున్నది అన్నట్లు ప్రేమ అనే అమ్మాయిని గురించి నీకేమైనా తెలుసా ప్రేమ ఎవరు రాజు ఫోటో తీసి చూపించాడు ఈ అమ్మాయా ఎక్కడో చూసినట్లున్నది ఆ జ్ఞాపకం వచ్చింది నా పిక్చర్లో గ్రూప్ డాన్స్ చేసింది అంతకన్నా నాకేమీ తెలియదు వస్తాను అవసరమైతే మళ్ళీ కలుసుకుంటాను అని రాజు అక్కడి నుంచి బయలుదేరాడు ప్రేమ కోసం వెతుకుతున్నారు కానీ నాగరాజు కోసం ఎందుకు వెతకటం లేదు అడిగాడు యుగంధర్ నాగరాజు కోసం కూడా వెతుకుతున్నాము అతను ఎక్కడైనా కనిపిస్తే వెంటనే కస్టడీలోకి తీసుకోమని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను అన్నాడు ఇన్స్పెక్టర్ స్వరాజరావు నాగరాజుని వెతికి పట్టుకోవటం సులభమేమో రాజు సూచించాడు యుగంధర్ నవ్వి తొంభై వేల రూపాయల రొక్కం తీసుకుని వెళ్ళిపోయిన నాగరాజుని పట్టుకోవటం సులభమని మనం ఎందుకు అనుకోవాలి అతను ఈ ప్రాంతాలకు దూరంగా వెళ్ళిపోయి ఉండవచ్చు ఉత్తరాదిలో ఏ ఊళ్ళోనో అనామకుడుగా ఉండవచ్చు అన్నాడు ఇన్స్పెక్టర్ స్వరాజరావు తల విదిలించాడు యుగంధర్ ఇటువంటి కష్టమైన కేసు ఈ మధ్య ఎప్పుడూ నా పాల పడలేదు మీకే అంతు చెక్కకుండా ఉందంటే ఆలోచించండి గోని శవం ఎవరిదో తెలియలేదు ప్రేమ బతికి ఉందో చనిపోయిందో తెలియలేదు పారిపోయి ఎక్కడైనా దాక్కుందో ఎవరైనా ఆమెను బంధించారో ఏమీ తెలియలేదు నాగరాజు ఏమయ్యాడో కూడా తెలియలేదు మనకి అసలు కీలకమైన విషయం ఏదో తెలియదు భూషణరావు నాగరాజు శివకోటి ప్రేమ ప్రసాద్ లక్ష్మి ఈ కేసుతో సంబంధం ఉన్న మనుషులు ప్రేమ అందరిలోనికి ముఖ్యురాలు కేసు అంతా ఆమెకు సంబంధించి ఉన్నట్లు కనబడుతోంది పైకి కనబడుతున్నట్లు కాక నాగరాజు శివకోటి భూషణరావు ప్రసాదు వీళ్ల మధ్య ఉన్న లావాదేవీలు కూడా కనుక్కోవాలి అంటే ఇంకో కోణం నుంచి కేసు పరిశీలించటం మంచిది అన్నాడు యుగంధర్ రైట్ వెంటనే ఇద్దరు డిటెక్టివ్ ఆఫీసర్లని నియమిస్తాను అన్నాడు స్వరాజరావు కాలింగ్ బెల్ మోగగానే యుగంధర్ వెళ్ళి తలుపు తీశాడు యాభై ఏళ్ల స్త్రీ గుమ్మ ముందు నిలబడి ఉన్నది బాగా నెరిసిన జుట్టు రెండు వేళ్ళు వెడల్పు పసుపు రంగు అంచు ఉన్న తెల్లని చీర తెల్లని రవిక జుట్టు ముడి బొట్టు లేదు పసిమి ఛాయ డిటెక్టివ్ గారు ఉన్నారా అడిగింది ఆమె నేనే రండమ్మా రండి అన్నాడు యుగంధర్ ఆమె తడబడుతూ చూపులు చూస్తూ యుగంధర్ వెనకే హాల్లోనికి వెళ్ళింది కూర్చోండి అన్నాడు యుగంధర్ ఆమె కుర్చీ అంచును కూర్చుని ఆపదలో ఉన్నవాళ్ళని ఆదుకుంటారని అందరూ చెబుతుంటారు అన్నది యుగంధర్ మాట్లాడలేదు మీ సహాయం కావాలండి నా పేరు రంగమ్మ వితంతువుని ఈ ఊళ్ళోనే ఇరవై ఐదేళ్ల నుంచి ఉంటున్నాను వారు ఒక ఇంజనీరింగ్ కాంట్రాక్టర్ వద్ద గుమస్తా ఉద్యోగం చేస్తుండేవారు రెండు రోజులు తీవ్రమైన జ్వరం వచ్చి పోయారు అది ఇరవై ఏళ్ల క్రితం ఆయన పోయినప్పుడు నా కుమార్తె రెండేళ్లది నన్ను ఆదుకునే దగ్గర బంధువులు కానీ దూరపు బంధువులు కానీ లేరు ఉన్న కాసిని నగలు అమ్మి ఒక కుట్టు మిషన్ కొనుక్కున్నాను ఇంటింటికి వెళ్ళి కుట్టు పని తెచ్చుకుని జీవనం సాగిస్తున్నాను అని తను చెప్పే విషయాలు యుగంధర్ వింటున్నాడా లేదా అని ఆయన కళ్ళలోనికి చూసింది రంగమ్మ యుగంధర్ తల ఊపాడు నా కూతురు పేరు లలిత క్రిందటి ఏడే అది స్కూల్ ఫైనల్ పాస్ అయ్యింది తిండికి బట్టకి కరువు లేకుండా నాలుగు డబ్బులు నేను సంపాదిస్తూనే ఉన్నాను కనుక ఇంకా చదవమన్నాను కానీ అది వీలేదన్నది నేను అంతవరకు కష్టపడిన కష్టం చాలునని ఎక్కడైనా ఉద్యోగంలో చేరి తనకి నన్ను పోషిస్తానని మండుపట్టు పట్టి చదువు మానేసింది రెండు నెలలు ఉద్యోగం కోసం వెతికింది చివరికి ఏదో కంపెనీలో ఉద్యోగం దొరికిందన్నది ఏం ఉద్యోగం అడిగాడు యుగంధర్ ఆమె అసలు విషయం ఏమిటో అంతవరకు చెప్పలేదని యుగంధర్ మర్చిపోలేదు కానీ ఆమెను తొందర చేస్తే బెదిరిపోతుందేమోనని ఓపికతో కాచుకుని కూర్చున్నాడు ఏదో రిసెప్షనిస్టట వచ్చిన వాళ్ళకి సమాధానాలు చెప్పటం నూట ఇరవై రూపాయలు జీతం సీతాకోక చిలకమల్లే ముస్తాబయ్యి ఆఫీస్కు వెళుతూ ఉండేది మొదట్లో అంతా సాఫీగానే సాగింది సాయంత్రం ఆరు గంటలకల్లా ఇంటికి వచ్చేసేది నెల కాగానే జీతం డబ్బులు తెచ్చి ఇచ్చేది కానీ రెండు నెలల నుంచి అంతా మారిపోయింది ఏం జరిగింది అడిగాడు యుగంధర్ ఏం జరిగిందో నాకు తెలియదు అడిగితే చెప్పేది కాదు ఏమీ లేదని బుకాయించేది రాత్రిళ్ళు ఇంటికి ఆలస్యంగా రావటం ప్రారంభించింది తళతళ మెరిసే మోటార్ కార్లలో ఇంటికి వచ్చేది ఒక్కొక్కప్పుడు రాత్రంతా ఇంటికి వచ్చేది కాదు ఖరీదైన చీరలు నగలు ఇంకా రకరకాల వస్తువులు తెచ్చేది ఒకసారి దాని హ్యాండ్ బ్యాగ్ తెరిచి చూశాను వంద రూపాయల నోట్లు నాలుగు కనిపించాయి అంత డబ్బు ఎక్కడదని మీరు అడగలేదా అడిగానండి తరిచి తరిచి ప్రశ్నించాను నిజం చెబితేగా రేసుల్లో వచ్చిందని లాటరీలో వచ్చిందని ఇలా ఏవేవో చెప్పటం మొదలుపెట్టింది రంగమ్మ కళ్ళల్లో నీళ్లు నిండాయి యుగంధర్ మౌనంగా ఉండిపోయాడు నా అత్తింటి వైపు వాళ్ళు నా పుట్టింటి వైపు వాళ్ళు చాలా మర్యాదస్తులు పేరు ఉన్నవాళ్ళు అటువంటి నీచత్వము మాలో ఏకోసానా లేదు దీనికి ఎలా వచ్చిందో తప్పని చెప్పలేదు మీరు నువ్వు ఇన్నేళ్లు పడిన కష్టాలు చాలు నువ్వు ఏ కష్టాలు పడినా తిని తినకుండా రోజులు గడిపినా మర్యాదస్తురాలు పేరు ప్రతిష్ఠులు ఉన్న మన బంధువర్గంలో ఏ ఒక్కరూ చిల్లి కానీ ఇవ్వలేదు మనకి నువ్వు మన బంధువుల విషయం ఆలోచించక హాయిగా ఉండు మంచి బట్టలు కొనుక్కో వంటకి మనిషిని పెట్టు ఇక ఆ కుట్టు మిషన్ జోలికి పోనవసరం లేదు నువ్వు నీ బట్టలు కూడా దర్జీకే ఇయ్యి అని నవ్వింది ఏం చెయ్యను చాలా గారాభంగా పెంచాను నన్ను చూస్తే దానికి భయం లేదు ఆయన ఈడు వచ్చిన పిల్లని ఏమని భయపెట్టను తర్వాత ఏం జరిగింది అడిగాడు యుగంధర్ ఏం జరుగుతుంది అలా అడగటం నాదే తప్పు అన్నట్లు అది విచ్చలవిడిగా బాహాటంగా ప్రవర్తించటం ప్రారంభించింది దానికోసం కార్లు ఇంటికే వచ్చేవి ఒక రోజున ఎవరినో ఇంటికి తీసుకువచ్చింది చీపురు కట్ట తీసుకున్నాను అని రంగమ్మ ఏడవటం ప్రారంభించింది ఆమె దుఃఖం మింగుకునేంత వరకు యుగంధర్ మౌనంగా ఉండిపోయాడు కోపం వచ్చి అది రెండు రోజులు ఇంటికి రాలేదు దానికి నా మీద చాలా ప్రేమ నిజానికి నన్ను చూడకుండా ఉండలేదు మూడో రోజు పొద్దున్నే వచ్చింది కాసేపు ఏడ్చి అలాంటి పనులు చేయనన్నది కానీ మర్నాడు దానికోసం ఒక కారు వచ్చింది అది వెళ్ళింది అలా అయిపోయింది అది దాన్ని సంస్కరించలేనని చెడిపోయిందని నిశ్చయించుకున్నాను ఇరవై రోజుల క్రితం ఒక రోజు సాయంకాలం బాగా ముస్తాబు చేసుకున్నది ఎవరు వచ్చారు కారులో కారు వెళ్ళిపోయింది ఆ రాత్రి ఇంటికి రాలేదు మర్నాడు రాలేదు ఇంతవరకు దాని జాడలేదు ఎవరికి చెప్పను ఇప్పటికీ ఇరవై రోజులైంది అది వెళ్ళిపోయి పోలీసులకు రిపోర్ట్ చేద్దామని అనుకున్నాను కానీ మా పక్కింట్లో ఉన్న పెద్ద మనిషి వద్దని సలహా ఇచ్చాడు దాని ప్రవర్తన పక్క ఇళ్ల వాళ్ళకి తెలుసు దాగవుగా అమ్మాయి ఎవరితోనో ఏ ఊరుకో వెళ్ళి ఉంటుందని పోలీసులకు రిపోర్టు ఇస్తే దాని విషయం పోలీసులకు తెలిసిపోతుందని హెచ్చరించాడు అయ్యా నా ఆవేదన ఏమని చెప్పను ముందు నుయ్యి వెనక గొయ్యలా ఉంది అమ్మాయి కనిపించటం లేదు పోలీసులకి రిపోర్ట్ ఇవ్వటానికి ధైర్యం లేదు దానికి ఏ ఆపద కలిగిందో ఏమైందో అని ఆదుర్దా ఉండబట్టలేక వకీలు విశ్వనాథం గారి ఇంటికి వెళ్ళి ఆయన భార్యతో చెప్పాను ఆయన ఇంట్లో బట్టలన్నీ పదేళ్లుగా నేనే కుడుతున్నాను ఆమె చాలా మంచిది ఆమె వకీలు గారిని అడిగి చెబుతానన్నది ఈవేళ వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఆయనే చెప్పారు మీ పేరు చాలా మంచివారని గొప్పవారని మీరు తప్పకుండా సహాయం చేస్తారని చెప్పారు తన పేరు చెప్పమన్నారు యుగంధర్ గారు నేను శ్రీమంతురాలిని కానని ముందే చెప్పాను లలిత సంపాదించిన డబ్బులో పన్నెండు వందలు ఇంట్లో ఉన్నవి ఆ పాపిష్టి సొమ్ము నేను ముట్టుకోదలుచుకోలేదు మీకు అభ్యంతరం లేకపోతే ఆ డబ్బంతా మీకే ఇస్తాను ఆ సొమ్ము తీసుకోవటానికి మీకు అభ్యంతరం ఉంటే నేను ఇవ్వగలిగింది ప్రస్తుతం పాతిక రూపాయలు అని ఆమె ఏడవసాగింది డబ్బు విషయం ఆలోచించకండి భగవంతుడు దయవల్ల నేను డబ్బు కోసం ఇబ్బందులు పడటం లేదు రంగమ్మగారు నా వల్లనైనా సహాయం నేను చేస్తాను అన్నాడు యుగంధర్ దయగల మీలాంటి వాళ్ళకి భగవంతుడు సమస్త భోగభాగ్యాలు ఇవ్వాలని రోజు పూజ చేస్తాను యుగంధర్ గారు లలిత ఎక్కడుందో కనుక్కోండి అది క్షేమంగా ఉన్నదని తెలిస్తే చాలు మీ అమ్మాయి ఫోటో ఉందా మీ దగ్గర ఉందండి ఫోటో తీసుకెళ్ళమని లాయర్ గారు చెప్పారు ఇదిగో ఊలు సంచిలోంచి కార్డు సైజు ఫోటో ఒకటి తీసి ఇచ్చింది రంగమ్మ యుగంధర్ ఫోటో చూసి ఆశ్చర్యపోయాడు ప్రేమకి లలితకి చాలా పోలిక ఉంది ఆ పోలిక ఫోటోలో ఉన్నంతగా ఇద్దరినీ ప్రత్యక్షంగా చూస్తే ఉండకపోవచ్చు కానీ అవే ముఖరేఖలు అదే పళ్వరస అవే పెదములు అదే కోలముఖం అవే కనుబొమ్మలు బల్ల సరుగులోంచి ప్రేమ ఫోటో తీశాడు రెండూ పక్కపక్కన పెట్టి చూశాడు ప్రేమ ఫోటో రంగమ్మకిచ్చి చాలా పోలిక ఉంది కదూ అని అడిగాడు ఆమె రెండు ఫోటోలు చూసి అవును అది లలితదే ఎక్కడున్నది మీకు తెలుసా చెప్పండి అన్నది ఆత్రంగా ఆ అమ్మాయి పేరు ప్రేమ నటి కనిపించటం లేదని రిపోర్టు ఇవ్వబడింది లలిత ఒడ్డూ పడుగు గురించి వివరాలు చెప్పండి అడిగాడు యుగంధర్ రంగమ్మ చెప్పింది యుగంధర్ రాసుకున్నాడు ఒడ్డూ పడుగు కూడా ఒకటే ప్రేమ లలిత కవల పిల్లలో లేక ఒకే మనిషో అనే అనుమానం కలిగింది యుగంధర్కి లలిత ఎప్పటి నుంచి కనిపించటం లేదు రంగమ్మ చెప్పింది ప్రేమ కనిపించకుండా పోయిన రోజే లలిత కనిపించటం లేదు రంగమ్మగారు మీరేమీ అనుకోక నిజం చెప్పండి మీరు కవల పిల్లల్ని కని ఆర్థిక పరిస్థితుల వల్ల ఒక పిల్లను ఎవరికైనా పెంపకానికి ఇచ్చేశారా లేదండి నాకు లలిత ఒక్కతే కుమార్తె లలిత మీరు కన్న కుమార్తెనా లేక పెంపకానికి తీసుకున్నారా రంగమ్మ మొదటిసారి నవ్వింది నేనే కన్నాను తొమ్మిది నెలలు మూసి కన్నాను మెటర్నిటీ ఆసుపత్రిలో మీ వారికి మీరొక్కరైనా భార్య అవును నన్ను పెళ్లి చేసుకునే ముందు ఆయనకి పెళ్ళి కాలేదు తర్వాత పెళ్లి చేసుకోలేదు నాకు తెలిసి నేను ఒకతనే అని నవ్వి నాకు తెలియకుండా ఇంకెక్కడైనా భార్యో భార్య లాంటిదో ఉన్నదేమో అన్నది రంగమ్మ అలాంటి అనుమానం కలగటానికి ఆయన ప్రవర్తనలో లోపం ఏదైనా ఉండేదా అబ్బే లేదండి పాపం ఆయన నన్ను చాలా ప్రేమతో ఇష్టంతో చూసుకునేవారు ఊరికే అన్నాను లలితికి చెడు బుద్ధి ఎవరి నుంచో వచ్చి ఉండాలిగా అందుకని అన్నాను అటువంటి బుద్ధులు తల్లిదండ్రుల నుంచి రావాల్సిన అవసరం లేదు స్నేహితులు పరిసరాల ప్రభావం వంటివి ఎన్నో కారణాలు ఉంటాయి మీ అమ్మాయిని సులభంగా గుర్తుపట్టేందుకు ఏమైనా గుర్తులున్నాయా ఫోటో ఇచ్చాను కదండి ఫోటో కాకుండా లాంటివి మొహం మీద కానీ చేతుల మీద కానీ పుట్టుమచ్చలేదు వీపు మధ్య నడుంకి రెండు అంగుళాల పైన పైసా కాసంత నల్లని మచ్చ ఉంది అదొక్కటే మీ భర్తగారి పేరు అసలు ఆయనది ఏ ఊరు వివరాలు చెప్పండి లక్ష్మణరావు గారు నెల్లూరులో కంసాల వీధిలో ఉండేవారు మామగారు స్కూల్ టీచరు ఇంటి పేరు జంగాలవారు యుగంధర్ ఆ వివరాలన్నీ రాసుకున్నాడు మీ చిరునామా చెప్పండి దండపాణి కోవెల వీధి నెంబర్ అరవై నాలుగు ఆళ్వాళ్ట మీ అమ్మాయి గురించి ఏదైనా తెలియగానే నేనే వచ్చి చెబుతాను మీరు కంగారు పడకండి నా సాయశక్తులా ప్రయత్నిస్తాను అన్నట్లు ఇంకొక విషయం మీ అమ్మాయి కోసం వచ్చే మగవాళ్లలో ఎవరి పేరైనా మీకు తెలుసా తెలియదండి కార్ల నెంబర్లు ఏమైనా జ్ఞాపకం ఉన్నాయా ఆ కార్ల వంకే చూసేదాన్ని కాదు పోనీ ఎవరినో కుర్రాడిని ఒక రాత్రి మీ ఇంటికి తీసుకువచ్చింది అని చెప్పారు కదా అతని పేరు అతని పేరు ఉన్నదండి అదంతా జరిగి నాలుగు నెలలయ్యింది అని అతన్ని పిలిచింది యుగంధర్ ఆశ్చర్యం పైకి కనబడనీయలేదు దయచేసి అతను ఎట్లా ఉన్నది వర్ణించగలరా పొడుగ్గా ఉన్నాడు పొడుగాటి చేతులు ఫ్యాంటు లోపల షర్టు జుట్టు పీచుపీచుగా ముందుకు పడుతోంది సన్నని పొడుగు ముక్కు చిన్న నోరు చురుకైన కళ్ళు బాగుంటాడు అలాంటి కుర్రాన్ని అది పెళ్లి చేసుకుంటే సంతోషిద్దును అన్నదామే భూషణరావు కుమారుడు ప్రసాదేమోనని అనుమానం కలిగింది యుగందర్కి రంగమ్మ వెళ్ళిపోయింది అసలే గందరగోళంగా ఉన్న కేసు మరింత గందరగోళం అయింది యుగందర్ ఇన్స్పెక్టర్ స్వరాజరావుకి టెలిఫోన్ చేశాడు హలో ఇన్స్పెక్టర్ గోనుసంచులో కనిపించిన శవం ఐడెంటిఫికేషన్ మార్కుల జాబితా ఉందిగా వీపు మీద నడుముకి కొంచెం పైగా పైసా కాసేంత నల్లని పుట్టుమచ్చ ఉందేమో దయచేసి ఆ జాబితా తీసి చూసి చెప్పండి అడిగాడు హోల్డ్ ఆన్ ద లైన్ బల్ల ఉంది జాబితా చూసి చెబుతాను అన్నాడు ఇన్స్పెక్టర్ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు అలనాటి నవలలు సుధామూర్తి గారి కథల కోసం డిస్క్రిప్షన్లో ఉన్న ప్లేలిస్ట్ యొక్క లింక్స్ని ఒకసారి చూడండి మీరు ఎటువంటి కథలు నవలలు వినాలనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి ధన్యవాదములు మీ ప్రసన్న